కాకినాడ సంజయ్ నగర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దుగ్గన బాబ్జీ జన్మదినోత్సవ వేడుకలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడలో సంజయ్ నగర్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు దుగ్గన బాబ్జీ జన్మదినోత్సవ వేడుకలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పాల్గొని బాబ్జీచే కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీ యువసేన బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ, పుట్టినరోజు వేడుకలకు పార్టీలు చేసుకుని నేటి సమాజంలో అభిమానులంతా కలిసి 10 మంది ప్రాణాలు నిలబెట్టే రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతపరచాలని కోరారు. దొగ్గన బాబ్జీ మాట్లాడుతూ, తనపై ఇంతటి అభిమానం చూపిస్తున్న వారందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే అన్నీ రెడీగా ఉన్నాయి. ఈ 9 అయిపోయినాయి నాకు. ఉన్నా సార్ అట్లేరా ఈ జిల్లా అంటే కాకినాడ జిల్లా ఒకటే కాదు, మన ఇంతకుముందు తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు 3 జిల్లాలు కాకినాడ, అదేవిధంగా తూర్పుగోదావరి రాజమండ్రి, కోనసీమ. ఈ 3 జిల్లాలకి లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మిత్రులు సోదరులు దుగ్గన నాగరాజు గారు బాబ్జీ అంటారు. నాగరాజు గారి జన్మదినం ఈరోజు. జన్మదినం సందర్భంగా ఒక పెద్ద బ్లడ్ క్యాంప్ని ఈరోజు ఇక్కడ కాకినాడ సిటీలో ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆ జన్మదినం సందర్భంగా వారు, వారి స్నేహితులు, అభిమానులు అందరూ కలిపి ఇంత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం అనేది అభినందనీయం. నేను, అదేవిధంగా మన కూడా చైర్పర్సన్ గారు దీప్తి గారు, ఇతర నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఎవరైనా సరే మనం ఎలా జీవించామని కాదు, ఏ విధంగా 10 మందికి ఉపయోగపడుతున్నాం అనేది ముఖ్యం. మన పుట్టినరోజుని 10 మంది సెలబ్రేట్ చేసుకుని సేవా కార్యక్రమాలు చేసే స్థాయికి రావడం అనేది నిజంగా ఎవరికైనా సరే అది అభినందనీయమైన కార్యక్రమం. ఈరోజు బాబ్జీ గారు చాలా మంచి కార్యక్రమాలు, ఆయన మద్దతుదారులు కానీ, ఆయన స్నేహితులు కానీ, ఆయన శ్రేయోభిలాషులు అందరూ కలిపి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో కూడా చేయాలని నేను ఆకాంక్షిస్తూ, హ్యాపీ బర్త్డే టు బాబ్జీ గారు. నా బర్త్డే పక్కన పెట్టి వీళ్ళందరూ రుణాన్ని ఎలా తీర్చుకోవాలనే ఇష్టం మీద నేను ఆలోచనలో పడి పరిస్థితి నాకు ఏర్పడింది. నిజంగా నాకు ఎన్నంటే ఉండటం అంటే అది ఎంతో వరం చే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇలాగ తగ్గదు ఎవరికి. నాకు తక్కిందంటే నా తల్లిదండ్రుల పుణ్యం, అలాగే నేను చేసుకున్న అదృష్టం. నా ఎన్నంటే ఉంటారని, వాళ్ళతోటే నేను ఉంటానని. ఎవరన్నా బిర్యానీ ఇప్పిస్తారో మంది ఇప్పిస్తారు బర్త్డే అంటే, ఒకళ్ళు ప్రాణదానం చేయడానికి బ్లడ్ ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ఇంట్లో వాళ్ళు తండ్రి గుంట్లో పోకపోతే బ్లడ్ ఇవ్వడానికి ఆలోచించారు కొడుకు. అలాంటిది ఈరోజు ఇన్ని బ్లడ్ బ్యాంక్ ఇంత ఆనందంగా జరిగిందంటే చాలా ఆనందమైన విషయం. అలాగే మేమందరూ కూడా వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఉండి ఆయన్ని ఆయనతోనే ఉండి మనుషులు మేమందరూనే.